హలో చాలు. ఈ వీడియో లాస్ట్ వీక్ నేను అప్లోడ్ చేసినాను. వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 1 of our సబ్స్క్రైబర్స్ ఈ టెక్నిక్ మీద డీటెయిల్ వీడియో ఒకటి చేయమన్నారు. ఈ నౌ ఐఎమ్ డూయింగ్ దట్. ఈ వీడియో చూసే ముందు ఈ ప్రీవియస్ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ వాచ్. ఈ వీడియోలో మనం బేసిక్ లైక్ కొన్ని ప్రిన్సిపల్స్ తెలుసుకుందాం. అంటే లైట్ ఎలా సోర్స్ అవుతుంది, రైట్ సోర్స్ వల్ల రిఫ్లెక్ట్ అయ్యే టోన్ అండ్ వాల్యూ టోనల్స్ ఏంటి, ఆ వాల్యూస్, ఆ లైట్ అండ్ షాడోస్, దాని మీద ఒక చిన్న లైక్ స్మాల్ ఇంట్రడక్షన్ టైప్ ఆఫ్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ వీడియో నడిగింది శ్రీకర్ ఎక్స్డి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ ఆన్ దిస్ ఛానల్. ఇక్కడ మనం ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఒక నార్మల్ ఫామ్ ఉన్నప్పుడు, నార్మల్గా ఒక స్ట్రాంగ్ మిడ్ టోన్ కలర్ ఉన్నప్పుడు ఇట్స్ లుక్ లైక్ దిస్ ఫామ్, లైక్ స్ట్రాంగ్ కలర్గా ఒక రిప్రజెంటేషన్ చేస్తుంది. నౌ హియర్ దెర్ ఇస్ నో లైట్ ఎఫెక్ట్, లైట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు దీని మీద, అండ్ షాడో ఎఫెక్ట్ ఏముండదు, లైక్ రిఫ్లెక్షన్. ఇది బేసిక్గా 2D షేప్లో ఉంది, 3D ఫామ్లో లేదు. వెన్ వీ లైట్ అనేది ఎప్పుడైతే లైక్ ప్రొజెక్ట్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ మీదకి, ఆ ఆబ్జెక్ట్ మీద ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో అది వాల్యూస్ కింద డివైడ్ అయిపోతుంది. 3 వాల్యూస్ కింద డివైడ్ అయిపోతుంది. వాల్యూ ఇన్ ద సెన్స్ లైక్ హియర్ లుక్ ఎట్ హియర్ దిస్ ఈజ్ ద మిడ్ టోన్ కలర్. నౌ దిస్ వన్ ఈజ్ హైలైట్ లైట్ కలర్. ఓకే, దిస్ వన్ ఈజ్ షాడో. ఓకే, షాడో కలర్. ఓకే, నౌ మనం మన డ్రాయింగ్లో మన ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్దే మనం మిడ్ టోన్ కలర్ కింద వాడేస్తున్నాం. ఓకే, మనం ఓన్లీ కన్సిడర్ చేస్తుంది లైట్ అండ్ షాడో. ఈ డ్రాయింగ్ అనే షాడో రిఫ్లెక్ట్ చేస్తే వేస్తూ లైట్ ఆటోమేటిక్గా లైక్ షాడో ఏరియాస్ని మనం హైలైటింగ్ చేసుకుంటూ డ్రాయింగ్ చేస్తుంటే లైట్ ఏరియాని మనం లిమిట్ చేస్తాం డ్రాయింగ్లో, రైట్? లిమిట్ చేసినప్పుడు డెఫినెట్లీ లైటింగ్ ఏరియా అనేది మనకు ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అయ్యింది. ఓకే, ఈ 2 థింగ్స్ని మనం కన్సిడర్ చేయాలి. అండ్ డిఫరెంట్ ఫామ్స్, ఈ బేసిక్ షేప్స్ అన్నీ మీకు డ్రా చేయటం వస్తే, నాకు తెలిసి మీకు అందరికీ బేసిక్ షేప్ డ్రా చేయడం చాలా ఈజీగా, డ్రాయింగ్ చేయటం ఈజీ, మస్ట్ ఈజీ. ఏదైనా చేయొచ్చు, ఎలాంటిదైనా ఈజీగా కన్సిడర్ చేసి డ్రాయింగ్ చేసేస్తారు. ట్రస్ట్ మీ, నేను చేపిస్తాను. మీరు నాతో లైవ్ నా వీడియోస్ చూస్తూ ఉంటే కామెంటింగ్ చేయండి ఎలా చేయాలి ఏం చేయాలి. అండ్ లుక్ ఎట్ హియర్, ఇక్కడ మనం ఒక బిగ్ సైంటిస్ట్ ఒక పోర్ట్రేట్ ఒకటి తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇతని ఫేస్లో బేసిక్గా మనకి బ్లాక్ అండ్ టోన్స్ ఏవి, ఓకే, ఈ టోన్స్. ఓకే, మనం లాస్ట్ టైం మనం చూపించుకున్న షేప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ షేప్స్ అన్ని చాలా కన్సిడరేషన్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది సపోజ్ ఇదంతా ఒక షేప్ కన్సిడర్డ్ లైక్ కంప్లీట్లీ దిస్ వన్ యాజ్ అ షేప్. పర్టికులర్గా ఇదంతా షేప్గా మనం ఎప్పుడైతే కన్సిడర్ చేసుకుంటామో ఈ పాట్ అంతా మనం ఎలా ఫిల్ చేస్తాం, బ్లాక్లో ఫిల్ చేస్తాం. దెన్ లుక్ ఎట్ హైలైటింగ్ పాట్స్, లైక్ జస్ట్ ఇగ్నోర్ దిస్ మిడిల్ టోన్. ఓకే, మిడ్ టోన్ ఇగ్నోర్ ద మిడిల్ టోన్. ఓకే, ఇగ్నోర్ దిస్ ఓన్లీ సెలెక్ట్ దీస్ పోర్షన్స్. జస్ట్ ఆ పాట్లో ఉన్న షేప్స్ని మీరు గ్రాప్ చేయడానికి ట్రై చేయండి, లైక్ హైలైట్ అవుతున్న పార్ట్స్ని మీరు గ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఈ పార్ట్ హైలైట్ అవుతుంది, ఈ పార్ట్ హైలైట్ అవుతుంది, ఈ పార్ట్ హైలైట్ అవుతుంది, రైట్? ఏదైతే హైలైట్ అవుతున్న పార్ట్ని జస్ట్ నోటీస్ చేయండి బేసిక్ ఫామ్స్లో. ఓకే, బేసిక్ ఫామ్స్లో నోటీస్ చేయండి. మీరు ఇలా డ్రా చేసుకుని ఉండవలసిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ ఫామ్స్లో నోటీస్ చేయండి, ఫిల్అప్ చేయండి. ఓకే, దెన్ లైక్ ఇక్కడున్న డార్కెస్ట్ ఫామ్ని నోటీస్ చేయండి. అండ్ ఏదైతే లైక్ డార్క్ ఫామ్ అండ్ లైట్ ఫామ్స్ ఉన్నాయో ఈ రెండింటిని కన్సిడర్ చేయండి. మీ మిడ్ టోన్ వాల్యూని మీ బ్యాక్గ్రౌండ్కి లీవ్ ఇట్ చేయండి. మీ మిడ్ టోన్ వాల్యూని మీ బ్యాక్గ్రౌండ్కి లేదండి. ఇక్కడ సపోజ్ ఇదంతా లైక్ డార్కెస్ట్ వాల్యూ. ఓకే, దిస్ వన్ ఓకే దిస్ వన్ అండ్ హియర్.
దిస్ వన్ అండ్ దిస్ వన్ ఓకే. ఇదంతా డార్కెస్ట్ డార్కెస్ట్ వాల్యూస్ మనం లైక్ పికప్ చేస్తున్నాం. దిస్ వన్ దిస్ వన్ యా అండ్ హియర్ డార్కెస్ట్ డార్క్ వాల్యూస్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసి హైలైటింగ్ తీసుకుంటున్నాం. ఓకే యా యా అండ్ జస్ట్ అ ఫామ్ ఆ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏ ఫామ్లో ఉంది లైక్ సబ్జెక్ట్ ఏ ఫామ్లో ఉంది ఆ పర్సన్ ఏ ఫామ్లో ఉన్నాడు ఇంపార్టెంట్ కదా. పర్సన్ ఏ ఫామ్లో ఉన్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ లైక్ ఏ లైన్స్లో ఉన్నాడు ఏ ఫామ్లో ఉన్నాడు. జస్ట్ మనం రెండింటిని కన్సిడరేషన్ చేసి ఒక సంభవ ఒక ఐడియాని గ్రాప్ చేస్తాం. ఓకే ఒక ఐడియాని గ్రాప్ చేస్తాం కంప్లీట్ ఈజీ వేలో ఒక ఐడియాని గ్రాప్ చేస్తున్నాం. తను ఏ ఫామ్లో ఉన్నాడు ఓన్లీ మీరు అక్కడ ఉన్న డార్కెస్ట్ వాల్యూస్ని డార్కెస్ట్ వాల్యూస్ కూడా మీరు షేప్స్లో ఫామ్ చేయండి. అది ఏ షేప్లో ఉంది ఓకే జస్ట్ కన్సిడర్ చేయండి ఓన్లీ షేప్స్ని ఈ షేప్నే కన్సిడర్ చేయండి. ఓకే ఆ షేప్లో ఉన్న హైలైటింగ్ లైక్ నో లైక్ ఈ ఐస్ బాల్ లైక్ లైక్ ఐబ్రోస్ ఇట్స్ ఆల్ లైక్ డీటెయిలింగ్ వచ్చినప్పుడు దాంట్లో లైట్ అక్కడ మన ఐబాల్లో లైట్ యాడ్ అవుతుంది అప్పుడు మనం మళ్ళీ కొంచెం మీరు లైట్ యాడ్ చేసుకోవాలి. లైక్ దిస్ వే మీరు ఫస్ట్ ఇమేజ్లో ఉన్న డార్కెస్ట్ వాల్యూస్ని అండ్ లైటెస్ట్ వాల్యూస్ని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ సపోజ్ మనం సేమ్ లైక్ ఇలాగా ఒక ఒక మనిషి యొక్క వాల్యూస్ని లైక్ సెగ్రిగేట్ చేయడానికి ఈజీ వేలో ఇట్స్ ఇట్స్ స్మాల్ వే రైట్ చాలా ఈజీ వే ఆ వాల్యూస్ని కన్సిడర్ చేయడానికి. వన్స్ ఈ వాల్యూస్ని అన్నీ మీరు కన్సిడర్ చేసిన తర్వాత ఆ పర్సన్ యొక్క ప్రాపర్ షేప్ అనేది మీకు ఇక్కడ ఫామ్ అయిపోతుంది. అది మీరు బేసికలీ బ్లాక్ అండ్ వైట్లో చేసినప్పుడు ఈజీ వేలో మీకు అర్థమైపోతుంది అది ఏ వేలో. ఇక నాట్ ఇట్స్ నాట్ ఆల్ బ్లాక్ అండ్ వైట్లో చేశారా మీరు కలర్లో చేశారా అని కాదు. మీరు మీరు ఏ ఫామ్లో చేసినా యూ మస్ట్ బీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఏ ఫామ్లో ఉంది లైక్ పర్టికులర్ షేప్ ఏ ఫామ్లో ఉంది పర్టికులర్ షేప్ ఏ ఫామ్లో ఉంది పర్టికులర్ డ్రాయింగ్ మొత్తం ఏ ఫామ్లో ఉంది అనేది మీరు నోటీస్ చేయాలి. నేను ఇప్పుడు సేమ్ టెక్నిక్తో ఇంకో సైంటిస్ట్ ఒక పోర్ట్రేట్ ఈజీ వేలో విత్ హెల్ప్ ఆఫ్ లైట్ అండ్ షాడోతో డ్రా చేసి చూపిస్తాను. ప్లీజ్ కంప్లీట్గా వాచ్ చేయండి ఇంకొంచెం ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ. లైక్ డ్రాయింగ్ ఈజ్ నాట్ ఏ లైక్ టఫ్ జాబ్. ఓకే చాలామంది అంటారు లైక్ డ్రాయింగ్ తక్కువ మందికి టాలెంట్ ఉండిద్ది చాలా. ఫర్ నాకు తెలిసినంత వరకు బేసిక్లీ మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా ఈ కాన్ఫిడెన్స్ ఏ పర్టికులర్ డ్రాయింగ్ కదా ఏ సెక్టర్లో అయినా మీరు డెఫినెట్లీ సక్సెస్ అనేది తీసుకుంటారు. డ్రాయింగ్ అనేది లైక్ చేస్తున్న కొద్దీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్ని బట్టే మీ అవుట్పుట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈరోజు స్టార్ట్ చేశారు కీప్ ఆన్ డ్రాయింగ్ కీప్ ఆన్ డ్రాయింగ్ కీప్ ఆన్ డ్రాయింగ్ ఇన్ మై కాలేజ్ నా కాలేజ్ డేస్లో బేసిక్లీ నేను కాలేజ్ డేస్లో నేను సీనియర్స్ ఎక్కువ కొలాబరేట్ అయ్యాండి. సీనియర్స్గా ఎక్కువ కొలాబరేట్ అయినప్పుడు నాకు ఆ సీనియర్స్ ఇచ్చిన లైక్ పాయింట్స్ ఏంటంటే ఒక సీనియర్ని ఇలాగే రాండమ్లీ అడిగాను అనమాట అండ మీకు లైక్ చాలా తొందరగా ఈ నాలెడ్జ్ అనేది గ్రాప్ అవుతుంది నాకెందుకు టైం పడుతుంది అవుతుంది అని అడిగితే ఆయన అన్నారు ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ అని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో మీ రిజల్ట్ అనేది అంత బాగొస్తుంది. మీ నీ రిజల్ట్ అనేది లైక్ నువ్వు వన్ ఇయర్లోనే నా అంత పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు అండ్ 2 ఇయర్స్లోనే నాకన్నా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్ నీ ప్రాక్టీస్ ఎంత ఉంటుందో నీకు లైక్ నాలెడ్జ్ అనేది అంత గ్యాప్ అయ్యింది అని ఆయన సజెషన్ ఇచ్చారన్నమాట. అది కీప్ ఆన్ నా మైండ్లో అలాగే తిరుగుతుంటుంది ఎప్పటికి టిల్ నౌ. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తూ చెప్తూ నేను లర్న్ చేసుకుంటూనే ఉంటున్నా లర్న్ చేస్తున్నా కూడా. యాక్చువల్లీ చెప్పేది లైక్ టీచ్ చేస్తున్నప్పుడు మా ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే మనం కూడా సెల్ఫ్ లర్న్ అవుతాం అనమాట. మై న్యూ సబ్స్క్రైబర్స్ కెరీస్ ఆర్ట్ టెక్నో అబ్దుల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్ ది బెస్ట్ యువర్ యూట్యూబ్ కెరీర్.